దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మూడో ముప్పు ఉప్పెనలా దూసుకొస్తోంది. వైరస్ కొత్త రకాలుగా రూపాంతరం చెందుతోంది. ఒకే వ్యక్తి శరీరంలో రెండు వేరియంట్లు సోకుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఇక ఇంట్లోనే ఉంటూ కరోనాకు చికిత్స పొందే వారికి అజిత్రోమైసిన్ తీసుకుంటే ఆసుపత్రి చేరాల్సిందేనంటూ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. కొత్త వేరియంట్ల ముప్పు పొంచి ఉంది. వైరస్ కొత్త కొత్త రకాలుగా రూపాంతరం చెందుతుంది. రెండు డోసుల టీకా వేసుకున్నా కొత్త వేరియంట్లు సోకుతుండటం కలకలం రేపుతోంది. ఒకే వ్యక్తికి డబుల్ వేరియంట్లు సోకుతున్నట్లు తాజాగా పరీక్షల్లో గుర్తించడం కలకలం రేపుతోంది. అస్సాంకు చెందిన ఓ మహిళా వైద్యురాలు ఒకే సమయంలో ఆల్ఫా డెల్టా వేరియంట్ల బారిన పడినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు కూడా డబుల్ ఇన్ఫెక్షన్ కు గురైంది. ఆమెలో ఒకేసారి ఆల్ఫా బీటా వేరియంట్లు గుర్తించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారిన పడి యాంటీబాడీస్ పెరిగేందుకు అధికంగా అజిత్రోమైసిన్ తీసుకునే వారిలో మెడిసిన్ అంతగా ప్రభావం చూపడం లేదని, పైగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అజిత్రోమైసిన్ కంటే ప్లాస్బోతోనే మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు. అమెరికా పరిశోధకుల అధ్యయనం ప్రకారం 263 మంది కరోనా బాధితులను పరీక్షించారు. వారిలో 171 మందికి 1.2 గ్రాముల అజిత్రోమైసిన్, 92 మందికి ప్లాసిబో మాత్రలను అందించారు. 4 రోజుల తర్వాత అజిత్రోమైసిన్ తీసుకున్న వారిలో సగం మందికి నెగటివ్ ఫలితం వచ్చింది. లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే 21వ రోజు నాటికి వారిలో 5% మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్లాస్బో మాత్రలు వేసుకున్న వారిలో ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. కరోనా భయాందోళనకు గురి చేస్తున్న వేళ యాంటీబాడీస్ వృద్ధి చెందడం ఊరట కలిగిస్తుంది. దేశ జనాభాలో 67% మందిలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే అదే సమయంలో 40 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తుంది. దేశంలో కరోనా వైరస్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తుంది. అందులో భాగంగా జూన్ జులై మధ్య కాలంలో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది. ఈసారి చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకుంది. 6 ఏళ్ల పైబడిన చిన్నారుల్లో 67.6% మందిలో కోవిడ్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు చెబుతుంది. ఇక 45 నుంచి 60 ఏళ్ల వయసు వారిలో అత్యధికంగా 77% యాంటీబాడీలు ఉన్నట్లు ఐసీఎంఆర్ చెబుతోంది. ఏదేమైనా కోవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కు ధరించి భౌతిక దూరం పాటించకపోతే మరోసారి వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.